గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్లు ఉండవలసినటువంటి ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేదంటే మెట్లు ఎక్కేటువంటి దిక్కుకి ప్రాధాన్యత ఇవ్వాలా, లేదంటే మెట్లు ఎక్కేటువంటి క్రమంలో కుడి చేతి వైపు లేదంటే ఎడమ చేతి వైపు తిరిగేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్నటువంటి అన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్నల్లో మెట్ల నిర్మాణానికి సంబంధించి ఉండేటువంటి ప్రదేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఖచ్చితంగా మెట్ల నిర్మాణంలో ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, అది డూప్లెక్స్ మెట్లు కావచ్చు, లేదంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి కనెక్టివిటీ కోసం ఉండేటువంటి మెట్లు కావచ్చు, ఏవైనా సరే మెట్ల నిర్మాణంలో మెట్లు ఉండేటువంటి ప్రదేశానికి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మెట్లు ఎక్కేటువంటి క్రమంలో ఏ దిక్కు చూస్తూ మనం ఎక్కుతున్నాం, అది తూర్పు చూస్తూ ఎక్కుతున్నామా, పడమర చూస్తూ ఎక్కుతున్నామా, దక్షిణం చూస్తూ ఎక్కుతున్నామా అనేటువంటి అంశానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వీటి రెండింటి తర్వాత మరీ ముఖ్యంగా అడిగేటువంటి ఇంకొక అంశం ఏంటి అనంటే, సార్ మెట్లు ఎక్కేటువంటి క్రమంలో కుడి చేతి వైపు తిరగాల, ఎడమ చేతి వైపు తిరగాల అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు సవ్య అపసవ్య దిశలకు సంబంధించి. అయితే జనరల్గా మనం ఇక్కడ ఆలోచిస్తే ఒక తూర్పు ఫేసింగ్ హౌస్ ఉంది అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అనుకుంటే ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు రావడం జరిగింది. మొదటగా దక్షిణం చూస్తూ మనం మెట్లెక్కి కుడి చేతి వైపు తిరిగి తర్వాత మళ్ళీ ఉత్తరం చూస్తూ మెట్లెక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. అదే మనకి ఉత్తరం ఫేసింగ్ హౌస్ నిర్మాణం ఇంటి నిర్మాణం ఉంది అని అనుకుందాం. ఇక్కడ ఇక్కడ కూడా మనకి అబ్జర్వ్ చేస్తే మొదటగా పడమర చూస్తూ మెట్లెక్కి తర్వాత ఎడమ చేతి వైపు తిరిగి మళ్ళీ తూర్పు దిక్కుగా మనం మెట్లెక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. వీటి రెండిట్లో కూడా మెట్లు ఉండవలసినటువంటి స్థానం సరిపోతుంది, అదేవిధంగా మెట్లు ఎక్కేటువంటి దిక్కు కూడా సరిపోతుంది. ఈ సవ్య అపసవ్య దిశలు ఏవైతే మనం కుడి చేతి వైపు తిరగాల, ఎడమ చేతి వైపు తిరగాల అనేటువంటి క్రమంలో తూర్పు ఇంటి నిర్మాణానికి కుడి చేతి వైపు, అదేవిధంగా ఉత్తర ఇంటి నిర్మాణానికి ఎడమ చేతి వైపు తిరగడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం జనరల్గా ఈ ఏదైతే తూర్పు తిరగడము లేదంటే పడమర తిరగడము, దక్షిణం తిరగడము, ఉత్తరం తిరగడం, కుడి చేతి వైపు తిరగడము లేదంటే ఎడమ చేతి వైపు తిరగడము, వీటన్నిటికి సంబంధించి మనం ఎక్కువగా అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మెట్లు ఉండేటువంటి ప్లేసు, అదేవిధంగా మెట్లకు సంబంధించి ఎక్కేటువంటి దిక్కు, వీటి రెండింటికి మాత్రం మనం ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది. కానీ కుడి చేతి వైపు తిరగాల, ఎడం చేతి వైపు తిరగాల అనేటువంటి అంశాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం అంతగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.